హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన పాత కథే. ఈ కథ 1979 జ్యోతి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. రేఖ రమేష్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ అందంగా ఉంటారు. పేర్లు కూడా అందంగా ఉన్నాయి. ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుకుంటున్నారు. మరి ప్రేమించుకోకపోతే ఏం చేస్తారు? బోడి, నువ్వు కొత్తగా చెప్పేదేమిటి అని అనుకుంటున్నారు కదూ. అవును, నేను కొత్తగా ఏమీ చెప్పటం లేదు, పాత కథే చెప్తున్నాను. ప్రేమ అనేది అరిగిపోయి తుప్పుపట్టిన రికార్డులోని పదమేనని అంగీకరిస్తున్నాను. నేను కొత్త విషయం చెప్పబోవటం లేదు, పాత కథే చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాత కథే ఎందుకు చెప్పడం అంటారా? ఎందుకంటే ప్రేమ కథలు ఎన్నిసార్లు చెప్పినా మీరు కొత్త కథ విన్నట్టే వింటారు కనుక. యుగ యుగాలుగా పూలు వికసిస్తూనే ఉన్నాయి. గులాబీ పువ్వుల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. అయినా మన వాకిట్లో పూచిన గులాబీ పువ్వును ఎన్నడూ అలాంటి పువ్వును చూడనట్టే చూస్తాం. గాలి కూడా ఆ పుష్పాన్ని ఉపేక్షించదు, దాని పరిమళాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తుంది. అలాగే పాత మాటలు కొత్త భావాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ మాటలు కొత్తగా వినిపిస్తాయి. ప్రేమ అనే పదం పాతదే కావచ్చు, కానీ ఆ పదాన్ని పలికే ప్రతి వ్యక్తి పదవుల మీద కొత్తదనాన్ని పుణికిపుచ్చుకుంటుంది, హృదయంలో కొత్త అనుభూతుల్ని కదిలిస్తుంది. అందుకే ప్రేమ నిత్య నూతనమైంది. పై మాటలు నావి కావు, నేను అలా అనడం లేదు, ప్రేమ కథలు రాసేవారు చదివేవారు అంటుంటారు. అందుకే ఆ పాత ప్రేమ కథనే కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. పాత ప్రేమ కథే రేఖా రమేష్ల మధ్య కొత్తగా ప్రారంభమైంది. రేఖ కాలేజీకి బాగా అలంకరించుకుని వస్తుంది. బాపు వేసిన ముఖ చిత్రంతో వెలువడిన దీపావళి స్పెషల్ మాసపత్రికలా ఆమె కాలేజీ విద్యార్థుల్ని ఆకర్షిస్తుంది. ఆమె నడక చూస్తుంటే రాచకొండ కథ చదువుతున్నట్టుగా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతి, థ్రిల్ కలుగుతుంది. ఆమె కళ్ళ నిండా కరలు కదులుతూ కనిపిస్తాయి. ఆమె మనసు నిండా మధు తొణికెసలాడుతూ ఉంది. ఆ మధువును ఎవరి దోసిట్లో నిన్న గుమ్మరించాలని ఆరాటపడుతోంది ఆమె మనసు. ఆమె నవ్వితే ఇంద్రధనస్సులు విరిగి పడతాయి. ఆమె మాట్లాడుతూ ఉంటే ఉర్దూ కవిత్వం వింటున్న అనుభూతి కలుగుతుంది. కాలేజీ మ్యాగజైన్కు ఓ కుర్రాడు కథ రాశాడు. ఆ కథలోని హీరోయిన్ రేఖే అన్నారు అందరూ. మరో కుర్రాడు ప్రేమ కవిత్వం రాశాడు, అది ఆమెను గురించేనని అన్నారు ఎందరో. ఆమెలో హేమమాలిని పోలికలున్నాయని కొందరు విద్యార్థులంటే, మరికొందరు కాదు వాణిశ్రీ పోలికలు ఉన్నాయంటారు. అందాల రాసి రేఖ కోసం ఎందరో విద్యార్థులు తమ హృదయాలను పారేసుకున్నారు. కొందరి హృదయాలు పగిలి ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. హృదయాలు పారేసుకున్న వారిలో రమేష్ ఒకడు, కానీ అది ముక్కలు కాలేదు, రమేష్ అదృష్టవంతుడు అన్నారు అందరూ. నిజమే, రమేష్ అదృష్టవంతుడే. కారణం, రేఖ అతడి హృదయం కిందపడి ముక్కలు చక్కలు అయిపోకుండా దోసిలిలోకి అతి పదిలంగా అందిపుచ్చుకుంది. ఇంకేం కావాలి? సరికొత్త ప్రేమ కథ ప్రారంభమైంది. రెండు కళ్ళు నాలుగయ్యాయి. చార్ ఆంఖే హుయి, చూపులు ఊసులు చెప్పుకున్నాయి, చిరునవ్వులు పలకరించుకున్నాయి, పుస్తకాలు చేతులు మారాయి. ఆ పుస్తకాలు అతి రహస్యంగా ప్రేమ లెక్కలను మోస్తూ ఇద్దరి మధ్య రాయబారాలు నడిపాయి. మనసులు మార్గాన్ని అన్వేషించాయి. కోరికలు ఆ మార్గంలో పూలను పరిచాయి. కానీ ఆ పూల మధ్య లోకం అమర్చిన ముళ్ళు వారి కళ్లకు కనిపించలేదు. ప్రేమ కథ ఆ పూల బాటలో అతి వయ్యారంగా నడకసాగించింది. సినిమాలు, షికార్లు, ప్రేమ సంభాషణలు కథ వేగాన్ని పుంజుకుంది. ఉసిగా, ఊపుగా ముందుకు సాగిపోతోంది. కొత్త శైలిలో పాత కథ కొంత దూరం మాత్రమే ఉత్సాహంగా నడిచింది. అంతవరకు తారు రోడ్డు మీద ఇంపాలా కారులా నడిచిన ప్రేమ కథ గతుకుల బాటలో ఎద్దుబండిలా నడవసాగింది. అన్ని ప్రేమ కథలు కొంత దూరం ఒకేలా నడుస్తాయి, ముగింపులే వేరువేరుగా ఉంటాయి. రేఖ కూడా కథ ముగింపు గురించిన ఆలోచనలో పడిపోయింది. అంతే, కథ కుంటుకుంటూ నడవసాగింది. ఎంతకాలం ఇలా? ఒకరోజు రేఖ రమేష్ను నిలదీసింది. రమేష్ రేఖ ముఖంలోకి అయోమయంగా చూశాడు. ఏమిటి అలా చూస్తావు, మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడావా? రెట్టించింది. రమేష్ ఆలోచనలో పడ్డాడు. మాట్లాడమే, నాకు సమాధానం కావాలి. మా నాన్నంటే నాకు చచ్చెంత భయం అన్నాడు రమేష్ పక్కచూపులు చూస్తూ. రేఖ కళ్ళల్లోకి భయం తన్నుకొచ్చింది. రోజూ చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోతున్నాను. మరెలా? బెంగగా అడిగింది రేఖ. రమేష్ ఆలోచిస్తున్నాడు. రేఖ అతని ముఖంలోకి ఆతృతగా చూస్తోంది. మీ నాన్నను వచ్చి మా నాన్నతో మాట్లాడమను అన్నాడు రమేష్.
నాకు సిగ్గుబాబు, మా నాన్నతో ఎలా చెప్పటం? బోరెడంత సిగ్గుపడిపోయింది రేఖ. మీ అమ్మతో చెప్పు, ఆమె మీ నాన్నతో చెప్తుంది. రేఖకు రమేష్ సలహా బాగానే ఉన్నట్టుగా తోచింది. ఓకే అన్నది ఉత్సాహంగా. ఆ రాత్రి రేఖ తల్లికి విషయం చెప్పింది. అంత గొప్పింటి కుర్రాడు తన కూతుర్ని ప్రేమిస్తున్నందుకు ఆ తల్లి మురిసిపోయింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. అదృష్టవంతురాలివి తల్లి, మురిపెంగ కూతురు తల నిమిరింది. కూతురు తల్లి గుండెల్లో ముఖం దాచుకుంది. రేఖ తండ్రి ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి వచ్చాడు. వెంటనే ఆ విషయం మాట్లాడలేకపోయింది రేఖ తల్లి. రాత్రి భోజనం చేస్తుండగా ఎదురుగా వడ్డిస్తూ కూర్చుంది రేఖ తల్లి. అమ్మాయి భోజనం చేసిందా? రేఖ తండ్రి శేషయ్య అడిగాడు. చేసింది అని గిన్నెలో ఉన్న గడ్డ పెరుగంతా భర్త కంచంలో గుమ్మరించింది. భర్తకు గడ్డ పెరుగంటే ఇష్టమని ఆమెకు తెలుసు. అరెరే, అదేమిటి, అంతా నాకే వేసేశావు, మరి నీకో అన్నాడు పెరుగుతో అన్నం కలుపుకుంటూ. చిన్నగా ముంత బయటపెట్టింది భార్య భర్త దగ్గర. నోటి దగ్గరకు వెళ్ళబోతున్న అతడి చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేసుకుని భార్య కేసి చూశాడు. వంటింటి గడపలో నిలబడి ఉన్న రేఖ కేసి చూశాడు. తల్లి కూతుళ్లను మార్చి మార్చి చూశాడు. ఏమిటి అలా చూస్తారు? ముందు అన్నం తినండి. నోట్లో పెట్టుకున్న ముద్ద గొంతు దిగటం లేదు. మంచినీళ్లు తాగాడు. పొరమారింది. నాన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు అనుకుంది రేఖ తండ్రిని చూస్తూ. శేషయ్యకు దాదాపు మతిపోయినట్టే అయింది. గోపాలరావు కొడుకు తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడా? తను అకౌంటెంట్గా పనిచేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కొడుకు తనకు అల్లుడవుతాడా? తన అతడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిల్చుని, అయ్యా తమరి కొడుకు నా కూతురు ప్రేమించుకుంటున్నారు, త్వరగా ముహూర్తాలు పెట్టించండి అని చెప్పాలా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? మీ అమ్మ కూతుళ్లకు పిచ్చి పట్టింది. రేఖ చివ్వున తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది. అదేమిటండి అలా అంటారు? ఆ అబ్బాయి మన అమ్మాయిని ప్రేమిస్తుంటేను, అమ్మాయిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోండి అంటుంటే ఎవరితో అంటున్నాడట? నీతోనా? నాతో ఎందుకంటాడు? మన అమ్మాయితో అన్నాడట. అమ్మాయితో అంటే ఏం లాభం? ఆ మాట వాళ్ళ అబ్బతోనే అనొచ్చుగా విసుగ్గా అన్నాడు శేషయ్య. వాళ్ళ నాన్నంటే రమేష్కు భయం, నిన్ను అడగమని చెప్పమన్నాడు. బొటన వేలుతో నేల రాస్తూ అన్నది రేఖ తల వంచుకుని. తండ్రి ఓ క్షణం కూతుర్ని పరకాయించి చూశాడు. మనంతస్తేమిటి, వాళ్ళంతస్తేమిటి? ప్రేమకు అంతస్తులు తెలియవు నాన్న. మా ఇద్దరి మధ్య ఉన్న అంతస్తు భేదమేమిటో నాకు తెలుసు. రోజూ చూస్తున్నదే ప్రేమకు లేకపోవచ్చు, పెళ్ళికి ఉంటుంది అంతస్తు భేదం. అదేమిటండి అలా అంటారు? మీరు అడిగి చూడండి అన్నది శేషయ్య భార్య భర్తతో. రమేష్ అంటే తండ్రికి ప్రాణం, ఒక్కడే కొడుకు, అతడి కోరికను తిరస్కరించలేడు చిన్నగా అన్నది రేఖ. తండ్రి కూతురి ముఖంలోకి లోతుగా చూశాడు. రేఖ గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. శేషయ్య ఆ రాత్రంతా ఆలోచించాడు. శేషయ్య పెద్ద కూతురు రేఖ, రెండో కూతురు సునీత. ఆ తర్వాత ఇద్దరూ మగపిల్లలే. రేఖను కాలేజీలో చేర్పించాడు శేషయ్య. మగపిల్లలు కాలేజీ చదువులకు వచ్చేసరికి రేఖ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాలని శేషయ్య కోరిక. చన్నీళ్లకు వేన్నీళ్ల సాయంగా రేఖ సంపాదన కూడా ఉంటే మగపిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయవచ్చునని అతడి అభిప్రాయం. పెద్ద కుర్రాడు చేతికి అందివచ్చాక ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలని అతడి ఆలోచన. శేషయ్యకు రాత్రంతా నిద్రలేదు. తెల్లవారి ఆఫీస్కు వచ్చాడు. వచ్చి రాగానే మేనేజింగ్ డైరెక్టర్ గోపాలరావు గదిలోకి వెళ్ళాడు. శేషయ్యకు ఆఫీస్లో మంచి పేరుంది, గౌరవం ఉంది, వళ్ళు వంచి పనిచేస్తాడు, నమ్మకస్తుడు. గోపాలరావుకు అతడంటే గౌరవం ఉంది. ఏమిటి శేషయ్య, పిలవకుండానే పొద్దున్నే వచ్చావు? గోపాలరావు నవ్వుతూ అడిగాడు. శేషయ్య అరచేతులకు చెమట్లు పడుతున్నాయి. తటపుటా ఇస్తూ నిల్చున్నాడు. గవదలు బిగిసిపోతున్నట్లుగా ఉంది. ఏం కావాలి చెప్పు, ఏమిటలా చెమట్లు పడుతున్నాయి, ఒంట బాగాలేదా, కూర్చో అన్నాడు ఎండి. శేషయ్య కూర్చోలేదు. ఆ మాటకొస్తే శేషయ్య ఎప్పుడు ఎండి ముందు కూర్చోలేదు. శేషయ్య ఏమిటలా ఉన్నావు, పర్వాలేదు కూర్చో ఆదరంగా అన్నాడాయన. శేషయ్య కూర్చోలేదు. ఏమిటి శేషయ్య, ఏదో అడగాలని వచ్చినట్టున్నావు, సందేహం ఎందుకు, సెలవు కావాలా? శేషయ్య నాలుక పిడచకట్టుకుపోతోంది. సెలవు అక్కర్లేదన్నట్లు తల ఊపాడు. మరి ఈసారి విసుగ్గా అన్నాడు గోపాలరావు. మీ అబ్బాయి మా అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు, నాలుకకు అంటుకుపోతున్న మాటల్ని
బలవంతంగా బయటికి తోస్తున్నట్లు అన్నాడు శేషయ్య. శేషయ్య కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూశాడు గోపాలరావు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారట, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట అనేశాడు శేషయ్య. గోపాలరావు శేషయ్య ముఖంలోకి విస్మయంగా చూశాడు. శేషయ్యకు భయంగా ఉంది. ముఖం మీద స్వేద బిందువులు, కాళ్లల్లో వణుకు. మీ అబ్బాయే ఈ విషయం మీతో చెప్పమని మా అమ్మాయి ద్వారా కబురు పంపించాడు. అందుకే వణుకుతున్న గొంతుతో తన తప్పేమీ లేదన్నట్లు సంజాయిషీగా అన్నాడు. గోపాలరావు ముఖం గంభీరంగా ఉంది. తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. గోపాలరావు శేషయ్యను పిచ్చివాణ్ణి చూసినట్టు జాలిగా చూశాడు. నాకు అభ్యంతరం లేదు అన్నాడు గోపాలరావు. శేషయ్య అయోమయంగా చూశాడు. ఇది నిజమా? అతడేమన్నాడు? తనకేం వినిపించింది? తను విన్నది నిజమేనా? గోపాలరావు ఆ మాట అన్నాడా? కానీ ఒక షరతు. శేషయ్య తలెత్తి చూశాడు. గోపాలరావు ముఖం ప్రశాంతంగా ఉంది. శేషయ్య గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి. శేషయ్య త్రుళ్ళిపడి గోపాలరావు ముఖంలోకి చూశాడు. అతడి పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతోంది. ఇష్టమేనా? శేషయ్య మాట్లాడే స్థితిలో లేడు. నా దగ్గర గుమాస్తాగా పనిచేసేవాడి కూతుర్ని నా కోడలిగా అంగీకరించలేను. నువ్వు వెంటనే రాజీనామా రాసివ్వు, యాక్సెప్ట్ చేస్తాను. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. శేషయ్య కళ్ళ ముందు గోపాలరావు, అతడు కూర్చున్న కుర్చీ, గదిలో ఉన్న ప్రతి వస్తువు గిర్రున తిరుగుతున్నాయి. కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్టుగా లేవు. ఏమిటయ్యా మాట్లాడమే? ఈసారి గోపాలరావు కంఠం తీవ్రంగా వినిపించింది. క్షమించండి సార్, నేను చాలా తెలివి తక్కువగా మాట్లాడాను. శేషయ్య గిర్రున తిరిగి బయటకు నడిచాడు. వెళ్ళిపోతున్న శేషయ్యను జాలిగా చూస్తూ పాపం అమాయకుడు అనుకున్నాడు గోపాలరావు. ఆ దెబ్బతో సరికొత్తగా ప్రారంభమైన పాత ప్రేమ కథ ముందుకు నడవలేనని మొరాయించి నేల మీద చతికిలబడింది. రమేష్ కాలేజీలో రేఖను తప్పించుకుని తిరుగుతున్నాడు. రేఖ కాలేజీ మానేసింది. రేఖకు రమేష్ మీద చాలా కోపంగా ఉంది. దెబ్బతిన్న ప్రేమ ద్వేషంగా మారింది. రమేష్ను తుమ్మ చెట్టుకు కట్టేసి చింతబరికితో బాధాలనిపిస్తోంది. కసితీరా చెంపలు వాయించాలనిపిస్తోంది. రేఖ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఎల్డీసీగా చేరింది. రమేష్ను మర్చిపోలేకుండా ఉంది. ఆమెను నిరంతరం ఏదో అశాంతి మృగం వెంటపడిన వేటగాడిలా తరుముతూనే ఉంది. రమేష్ను ఎలాగైనా కలుసుకోవాలి, కసితీరా తిట్టాలి. అప్పుడు కానీ తన మనసుకు శాంతి లభించదు. రేఖ ఊహల్లోనే రమేష్ను ఎన్నోసార్లు చెప్పుతో కొట్టింది, కసితీరా తిట్టింది, ముఖం మీద తుపుక్కన ఊసింది, గోళ్లతో రక్కింది. అయినా కసి తీరలేదు. 4 ఏళ్ళు గడిచాయి. రేఖ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఆఫీసులో వాళ్లకు ఆమె అట్టలు చిరిగిపోయిన వారపత్రికలా కనిపిస్తుంది. ఆమె నడక మంచి కథను చెత్తగా కాపీ కొట్టిన కథ నడకలా ఉంటుంది. ఆమె కళ్ళలో ఇప్పుడు కళలు లేవు, కసి కసి ఉంది. ఆమె పెదవుల మీద ద్వేషం ఉంది. ఆమె మనసులోని మధువు ఇంకిపోయింది. ఆమె లోకం మీదే అలిగిన మనిషిలా కనిపిస్తోంది ఇప్పుడు. అయినా ఆమె హృదయంలో ఒక కోరిక ఉంది, ఒకే ఒక కోరిక. ఆ కోరిక తీరే రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంది. రమేష్ ఎప్పటికైనా కనిపించాలి, కసి తీరా ఆ చెంపా ఈ చెంపా వాయించాలి, ముఖం మీద ఖాండించి ఉయ్యాలి. అంతే, అదే ఆమె ఏకైక కోరిక. ఆమె ఎదురు చూసిన రోజు అనుకోకుండా వచ్చింది. ఆ రోజు ఆఫీస్కు కొత్త ఆఫీసర్ వచ్చాడు. కొత్త ఆఫీసర్ని చూసి రేఖ దిమ్మెరపోయింది. రమేష్ రేఖను గుర్తించినట్లే నటించాడు. రేఖ ఆ రాత్రి నిద్రపోలేదు. రకరకాల ఆలోచనలు. తెల్లవారి ఆఫీస్కు వెళ్ళగానే తను వాడి గదిలోకి వెళ్తుంది. ఈ చెంపా ఆ చెంపా వాయించి ముఖం మీద ఉమ్మేసి బయటికి వచ్చేస్తుంది. అవును, అంతే, అలాగే చేస్తుంది. రేఖ తెల్లవారి ఆఫీస్కు వచ్చింది. ఎప్పట్లాగే పనిచేసి ఇంటికి తిరిగి వచ్చింది. రేఖ రోజు రాత్రిలు ఆలోచిస్తూనే ఉంది. ఏమైనా సరే రేపు వాడి చెంపలు వాయించాలి. భయం ఎందుకు? ఉద్యోగం పోతుంది అంతేగా. ఎంత తెలియనట్టు నటిస్తున్నాడో రాస్కల్ అనుకుంటూనే ఉంది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం రేఖ తండ్రి గుండె ఆగి మరణించాడు. ఇంటి భారం రేఖ మోస్తూ ఉంది. రేఖ రోజు ఆఫీస్కు వస్తూనే ఉంది. తన బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా పనిచేస్తూనే ఉంది. రోజు రేఖకు రమేష్ కనిపిస్తూనే ఉన్నాడు. అతడు ఆమెను గుర్తించినట్లు ఒక్కరోజు కూడా కనిపించలేదు. ఆమె మనసులోని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇలా 6 నెలలు గడిచాయి. రమేష్కు ట్రాన్స్ఫర్ అయింది. ఆఫీస్ వాళ్ళు అతను కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని అనటం
రేఖ విన్నది. రమేష్ వెళ్తూ వెళ్తూ రేఖకు ప్రమోషన్ ఆర్డర్ వేసి వెళ్ళాడు. ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్ ఆర్డర్ రేఖకు అందించాడు. ఆర్డర్ చూసి రేఖ కసిగా పెదవి కొరుక్కుంది. ఆ ఆర్డర్ని ముక్కలు ముక్కలుగా చింపి చెత్తబుట్టలో వెయ్యాలనుకుంది. ఆ ప్రమోషన్ తనకు అక్కర్లేదని రాసి ఇవ్వాలనుకుంది. చేతిలో ఉన్న ఆర్డర్ మడిచి భద్రంగా పర్సులో పెట్టుకుంది. కొత్త సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆఫీస్లో అందరికీ కాఫీలు తెప్పించి ఇచ్చింది. చిరునవ్వుతో అందరి అభినందనల్ని స్వీకరించింది. ఇంటికి వచ్చింది. తల్లి ఏదో అంటోంది. రేఖ తల్లికేసి చూడకుండా గబగబా గదిలోకి వెళ్ళి బళ్ళున తలుపులు మూసింది. మంచం మీద బోర్లా పడి బోరుమని ఏడ్చింది. ఈ కథ సుఖాంతమో దుఃఖాంతమో మీరే చెప్పాలి. అసలు ఇది ప్రేమ కథో కాదో కూడా మీరే చెప్పాలి.